నమస్తే, వెల్కమ్ టు చిత్ర సినిమా 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. బలగం సినిమా ఈ పేరు చెప్తే చాలు, అసలు చిన్న సినిమాగా వచ్చి ఎన్ని వండర్స్ క్రియేట్ చేయాలో అన్ని వండర్స్ని క్రియేట్ చేసింది. ఆ సినిమాలో పాత్రలు పోషించిన అందరికీ కూడా ఆ సినిమా తర్వాత ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఆ ఇంటి ఆడబిడ్డ క్యారెక్టర్ చేసిన, అంటే లచ్చవ్య క్యారెక్టర్ చేసిన రూపలక్ష్మి గారు ప్రతి ఇంటి ఆడబిడ్డగా మారిపోయింది. అంతగా అభిమానం సొంతం చేసుకున్నారు. అటువంటి రూపలక్ష్మి గారే ఈరోజు మన కార్యక్రమంలో గెస్ట్గా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం కృష్ణవేణి. ఇవాళ నిజంగా మా ప్రేక్షకులంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే కొన్ని సినిమాలేమో యాక్టర్కి లేదా ఒక ప్రేక్షకుడికి మధ్య ఉండే ఆ బాండింగ్నే ఉంచుతుంది, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ గోడలన్నీ తీసేసి వీళ్ళు మా మనుషులే అన్నంత ఓన్ చేసుకుంటారు. అటువంటి అవకాశం, అదృష్టం సినిమా చరిత్రలో కొంతమందికి కొన్నిసార్లు వస్తుంది, కానీ మీకు అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులంతా మా ఇంటి అమ్మాయి అని ఓన్ చేసుకునే ఒక పాత్ర దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పచ్చు. ఎలా వచ్చింది అవకాశం మీకు? మామూలుగానే యాక్ట్రెస్గా నేను క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నప్పుడు ఎలా ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయో అలాగే వచ్చింది. స్టోరీ విన్నప్పుడు సబ్జెక్ట్ చాలా మంచిగా అనిపించింది, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, అందరికీ కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్. ఇది ఇంట్లో ఆడపిల్ల అంటే అందరికీ ఇష్టం, ఎక్కడ ఏమైనా ఆడపిల్ల అంటేనే ఒక లక్ష్మిలాగా మనం భావిస్తాం. అలాంటి ఒక మంచి క్యారెక్టర్, ఎమోషన్స్ ఎఫెక్షన్స్ కలగలిసిన ఒక క్యారెక్టర్ దొరికినప్పుడు ఈ క్యారెక్టర్ చేజారిపోకుండా నాకే వస్తే బాగుండు అనుకున్నాను. గాడ్ గిఫ్ట్, మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేనే చేశాను, ఇలా మీ అందరి అభిమానాన్ని పొందాను. కానీ నిజమండి, ఎంతైతే డైరెక్టర్స్ డైరెక్టర్స్, ఇప్పుడు కామన్గా ఇప్పుడు మేము చూస్తుంటే మీరు ఒక రిచ్ ఫ్యామిలీలో ఒక గెస్ట్ క్యారెక్టర్ లేదా ఒక రిచెస్ట్ ఆ టైప్గా మీ లుకింగ్ చూసి అనుకోవచ్చు, బట్ మీలో ఒక లచ్చవ్వని అలా చూపించగలగచ్చు అనే ఒక విజన్, అంటే బియాండ్ మిమ్మల్ని ఊహించుకోగలగడం అంటే అది డైరెక్టర్ కదా. ఒక్కసారి ఆ పాత్ర చూసాక మీరు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. సినిమా చూసిన తర్వాత రూపలక్ష్మి గారిని తప్ప లచ్చవ క్యారెక్టర్లు ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేనంతగా. అంటే ఆ క్యారెక్టర్లో మీరు మోల్డ్ అవ్వడానికి వేణుగారు మీకు ఎలాంటి బ్రీఫ్ ఇచ్చారు? అసలు ఆయన ఏం కావాలో ఆయన క్లారిటీ ఉన్నారు, అదే మనకు చెప్పారు. సబ్జెక్ట్లో ఇంత డెప్త్ ఉంది ఈ క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్ మీరు ఇలా ఆలోచించాలి, ఇలా ఉండాలి అనేది ఆయన చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అంటేనే క్యారెక్టర్, ఇప్పుడు నేను ఇలా పైకి కనిపించినంత మాత్రాన ఇలాగే ఉంటాను, ఇలాగే నా లైఫ్ స్టైల్ ఉంటుంది అనుకోవడం కూడా వేరు కదా. అవును, ఆర్టిస్ట్ అనగానే ఏ క్యారెక్టర్ అయినా వాళ్ళు ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయడం అనేది యాక్టర్స్కి ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మనం తీసుకోవాలి, ప్యాషన్ అంటే అదే కదా. అవును, అలాంటి మంచి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గాడ్ గిఫ్ట్, నా క్యారెక్టర్ అందరికీ దగ్గరైంది. చాలామందికి ఇష్టాలు ఉంటాయి మేడం, అంటే ఇప్పుడు యాక్టర్ అవ్వాలనో సింగర్ అవ్వాలనో, కానీ దానికి తగ్గట్టుగా రిహార్సల్ లేదా ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేస్తారు. కానీ మీ బ్యాక్గ్రౌండ్లో మీరు యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయింది లేదు, రంగస్థలంలో అట్లా, కానీ అంత సహజమైన నటన ఎప్పటి నుంచి మీలో మీరు చూసుకున్నారు, ఓకే నేను యాక్ట్ చేయగలను అనే విషయం మీకు ఎప్పుడు అర్థమైంది? అసలు ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు నేను చేసిన మూవీస్, కెమెరా ఎలా ఫేస్ చేయాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవ్వాలి, ఎలాంటి ఎమోషన్ మనం కళ్ళతో కానీ మాటలతో కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ ఉండాలి అనేది ఎక్స్పీరియన్స్. నాకైతే ఎక్స్పీరియన్సే, ఒకటి ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు కానివ్వండి, ఒక స్టోరీ చదివినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతుంది, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే మనతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ సడన్గా ఒక్కొక్క సిచ్యువేషన్స్ తగినట్టు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేది అబ్జర్వేషన్. ఓకే, ముందు నుంచి మీరు అబ్జర్వ్ చేయడం మీలో ఉంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ చాలా ఇష్టం కదా. ఇంట్లో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే చూసి చూసి అడిక్ట్ అవ్వడం లేదా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు యాక్టింగ్ ఇష్టం ఎలా స్టార్ట్ అయింది, అసలు మీ నేపథ్యం అది? అసలు నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం మూవీస్ అంటే. నేను యాక్టర్ అవ్వాలనేది పక్కన పెట్టేస్తే నాకు మూవీస్ అంటే పిచ్చి. ఓకే, మూవీస్ చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను ఊహించుకునేదాన్ని, ఒక హీరో కానివ్వండి విలన్ కానివ్వండి ఆ నెగిటివ్ రోల్ అయినా అది చాలా ప్యాషనేట్గా ఉన్న ఒక క్యారెక్టర్ని ఆల్మోస్ట్ మనం ఊహించుకుంటాం, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేశారు అనేది. నాకు ఆల్రెడీ నా మనసులో అలాంటి కోరిక ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి దాంతో నేను ట్రావెల్ అయ్యాను. కానీ ఎక్స్పీరియన్స్ అంటే మనం పని చేస్తేనే, ఏదైనా సరే ఇప్పుడు రుచిగా ఉన్న వంట తినడం వేరు, దాన్ని మనం చేయడం వేరు, దాంట్లో ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు. ఇక్కడ మీరు ఈ విషయం నమ్మారా, అంటే యాక్టింగ్ చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ
వచ్చే అవకాశాలు ఉండవు. ఫస్ట్ అక్కడ ఫిల్టర్ అయిపోతారు చాలామంది. అక్కడ దాకా వచ్చే అవకాశం వచ్చినా అదృష్టం కూడా కలిసి రావాలంటే, మంచి సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొంతమందికి జీవితకాలం పట్టవచ్చు. ఇన్ని ఫిల్టర్స్ దాటుకొని ఇవాళ మీరు తెలుగు ప్రేక్షకులందరికీ వెళ్ళాం అనే స్థాయికి వచ్చేసారు కదా. కళలు కంటున్నప్పుడు ఎప్పుడైనా నేను ఖచ్చితంగా అవుతాను అనే నమ్మకంగా మీకు అనిపించిన రోజులు ఉన్నాయా? నేను ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఏది ఊహించుకునే అలవాటు ఏం లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే, నా చిన్నతనం నుంచి కూడా ఏదన్నా అనుకుంటే అది చెయ్యాలి అని ఆశపడడం నాకు అలవాటు. ఆశపడినప్పుడు దాన్ని, ఆశపడడం ఒక్కటే కాదు కదా, దాని వెనకాల ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అన్నీ ఉంటాయి. ఆ చిన్న ప్రయత్నంలో అలా ముందుకెళ్తున్నప్పుడు గాడ్ గిఫ్ట్ ఈ లక్ అనేది, ఇది నాకు లక్. మొదటి సినిమా అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది మనకి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనుకుంటాను కదా మేడం, మీది ఫస్ట్ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాదు. నాకు ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి, ఒక సెట్లో ఉండడానికి, అందరితో కలిసి మింగిలై పనిచేయడానికి, అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉన్న మూవీ, ఒక 20 డేస్ 22 డేస్ నేను వర్క్ చేయడానికి అవకాశం వచ్చిన మూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అంతకుముందు మీరు ఏ చిత్రాల్లో నటించారు? అంతకుముందు చాలా సినిమాలు చేశాను. ఎందుకు నేను ఫస్ట్ సినిమా అనగానే పేరు చెప్పలేను అంటే, నేను ఫస్ట్ చేసింది ఈటీవీ దీంట్లో చేశాను. తర్వాత మూవీస్ చేసేటప్పుడు ఏదో వచ్చి నాకు తెలిసి తెలియకుండా వెళ్ళి నిల్చున్న క్యారెక్టర్సే ఇప్పుడు, అంటే దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. అందువల్ల ఆ మూవీస్ పేర్లు కూడా నాకు పిలిచారు, మనం వెళ్ళాము అంటే ఆశపడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఇంకా దొరుకుతుంది అనగానే మనం వెళ్ళిపోతాం. అసలు ప్లాన్ ఉండదు, ప్లాన్ ఉండదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, కెమెరా ఏంటి, తర్వాత మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియదు కదా. అందువల్ల ఫస్ట్ సినిమా అనగానే చెప్పలేను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ని నేను ఒక దీనిగా పెట్టుకుని ఎందుకు ముందుకెళ్తున్నానంటే, అక్కడ నుంచే నేను ఎక్స్పీరియన్స్ చేయడము, నేను మైండ్ మనసా వాచ కర్మణ నా వర్క్ మీద నేను ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ సినిమా ప్రపంచం అనే ఒక దాంట్లో గేట్ ఉంటుంది, ఆ గేట్ ఓపెన్ అవ్వాలి ఫస్ట్. మీరు ఫస్ట్ గేట్ అంటే ఎలా వెళ్ళారు? ఒక పరిచయం ఉండాలి లేదా అడగాలి ఫస్ట్? మనం మొదటగా మనం ఉన్నామని ఎవరికి తెలియనప్పుడు, నాకు యాక్టింగ్ ఇష్టం అండి నేను చేస్తాను అది అడగాలి కదా. మీకు ఇక్కడ ఎవరైనా పరిచయాలు ఉన్నాయా ఇండస్ట్రీలో? ఎలా ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు అండి, నాకు పెద్దగా పరిచయాలు ఏం లేవు. ఎక్కడో అదే మనం సంకల్ప బలం అనుకున్నాం కదా, అలా ఒక ఇష్టం ఉన్నప్పుడు ఎవరో మన ఇంటికి, మన నా బ్రదర్ ఫ్రెండ్ వచ్చి, అక్క మీరు బాగుంటారు, మీరు ట్రై చేయొచ్చు కదా, ఏదన్నా చేయొచ్చు కదా అని ఒక చిన్న అవకాశం, ఆయన ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అలా వెళ్ళండి అని చెప్పి అలా వచ్చి, సరే అక్కడ నుంచి ఇంకొకరు చెప్పి అలా వచ్చిందే. కానీ ఇక్కడ ఎవరు నాకు పెద్దగా చాలా తెలిసిన వాళ్ళు మనకు హెల్ప్ చేసిందంతా ఏం లేదు. కానీ చూడండి, చాలామందికి పెళ్ళి పిల్లలతోటి ఇంకా అయిపోయిందిలే ఇంకేం చేస్తాం మన కళలన్నీ అనుకునే వాళ్ళకి మీరు ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే, అక్కడితో ఏమైపోలేదు లైఫ్, అక్కడి నుంచి కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అని. మ్యారేజ్ పిల్లలు అంతా అయిపోయిన తర్వాత మీకంటే ఒక కొత్త మీ హిస్టరీని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు ఒక గొప్ప యాక్టర్గా. దీని గురించి చెప్పమంటే, ఒక హౌస్ వైఫ్గా మీరు ఏం చెప్తారు? చాలామంది కళలు ఉంటాయి, పెళ్ళవగానే ఇంకా అయిపోయిందిలే అనేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు ఏదైనా క్లారిటీ ఉండాలి ఎవరికైనా, అంటే నాకు నా లైఫ్లో నా అనుభవం ప్రకారమే చెప్తున్నాను. నేను ఒక్కొక్క దాన్ని నాకు అర్థం కాకుండా ఆలోచిస్తున్నప్పుడు ఏది జరగలేదు. ఓకే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాన్ని వెనకాల పడి దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం ఒక రూట్ క్రియేట్ చేసుకుంటాం, మనమే ఒక రూట్ క్రియేట్ చేస్తాం. అలా ఎవరైనా సరే ఏది ఇది చెయ్యలేము అనేది ఏమి ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే అది హౌస్ వైఫ్ కానివ్వండి. ఇప్పుడు ఇంట్లో కూర్చుని పనిచే హౌస్ వైఫ్ అనే వర్డ్ చాలా, హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే వాళ్ళు చాలా అందరి మైండ్ని అర్థం చేసుకుని, వాళ్ళకి రుచికరమైన ఫుడ్ పెట్టి, వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఇన్ని చేసే ఒక వ్యక్తి ఇన్ని ఏం చేయలేరు. అవును అవును, ఆటోమేటిక్గా ఏదైనా ఎవరైనా చేయగలరు. కానీ దాని మీద వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది పాయింట్. అవ్వలేదని రీజన్స్ చెప్పకుండా కరెక్ట్గా ట్రై చేయగలరు. రీజన్స్ 100% ప్రతి విషయంలో మనకు రీజన్సే ఉంటాయి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉంటుంది. నేను ఇప్పుడు అందరూ నాకు నచ్చినట్టే బిహేవ్ చేయాలని లేదు, నాకు నచ్చినట్టే అన్నీ జరగాలని లేదు, అంతే కదా. మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం, మనం ఏ కోణంలో దాన్ని తీసుకుంటున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనేది కదా. మీరు చాలా అల్లరిగా జోయల్గా ఒక ఒక మంచి అంటే ఒక అందమైన సినిమా హీరోయిన్ అమ్మాయిలాగా ఉండి నుంచి ఇంత మెచ్యూర్డ్గా జర్నీ
ఎందుకు టర్న్ అయింది, ఎలా టర్న్ అయింది? కృష్ణవేణి చాలా ఏముంది కృష్ణవేణి, అంత నేను అంత మీ చూడగా ఆలోచిస్తానని నేను అనుకోవట్లేదులే, కానీ కాకపోతే ఇష్టం. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎవరైనా ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆ సబ్జెక్ట్ ఎలా వెళ్తుంది, ఇదంతా నాకు అబ్జర్వేషన్ ఇష్టము, నేర్చుకోవడం ఇష్టము, నాకే అన్నీ తెలుసు అనే ఫీలింగ్లో నేను ఎప్పుడూ ఉండను. నాకు ఇంకా ఎవరు చెప్పినా, అది చిన్న పిల్లలు చెప్పినా, అది దాన్ని నేను అడ్మైర్ అవుతా. వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ జరుగుతున్న ఒక సిచ్యువేషన్లో ఇంకా ఏదన్నా మనం తెలుసుకోవడానికి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు చేసుకున్నా. ఫస్ట్ నాకు ఎక్కువ కొంచెం గొడవ చేసే మెంటాలిటీ, అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత తర్వాత అందరూ అలాగే ఆలోచిస్తాం కదా, మన హ్యూమన్ నేచరే, నేను అనుకున్నది కరెక్ట్, నేను చేస్తున్నదే కరెక్ట్నే చేస్తాం. కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసేటప్పుడు ఎదుటి మనిషి ఫీలింగ్ లేదంటే ఆ పరిస్థితుల డిమాండ్స్ అన్నీ ఉంటాయి, అది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అనేది నేను చిన్న చిన్నగా నేర్చుకుంటూ నా లైఫ్ జర్నీలో వచ్చిందే. ఎందుకంటే అల్లరిగా పరుగులు పెట్టే ఒక నదీ ప్రవాహం నుంచి గంభీరమైన సముద్రంలాగా జర్నీ మామూలుగా ఆడవాళ్ళకి అలాగే సాగుతుంది అంటారు, దానికి మీరు నిదర్శనంగా కనిపిస్తుంటారు. చాలా గొప్ప వర్డ్, థ్యాంక్ యూ. అసలు ఈ ఈ మెచ్యూరిటీ మనకు వచ్చే దశలో ఒక కుటుంబం, అంటే మనం డిపెండ్ అయ్యి ఉన్న స్థాయి నుంచి మన మీదే అందరూ డిపెండ్ అయ్యే స్థాయికి వస్తారు, అంటే మీ పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు, మీ భర్త మీ మీద ఆధారపడి, ఇలా రెండు వైపుల కుటుంబాలని మేనేజ్ చేయడంతో తెలియకుండానే ఒక బాధ్యత ఉంది అనేది వచ్చేస్తుంది కదా. దానికి ముందు మీరు ఎలా ఉన్నారు, అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు రూపలక్ష్మి అంటే మీరేం ట్యాగ్ ఇస్తారు? నాకు నేను ట్యాగ్ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ నేను చాలా అల్లరి, నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నా దగ్గర ఫస్ట్ నుంచి ఉన్నది సెన్సిటివిటీస్, అంటే ఎవరిని నేను బాధ పెట్టకూడదు అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండదు. నేను కావలసిగా వెళ్ళి ఒక మనిషిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నాకు ఒక మంచి క్వాలిటీ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నాకు వాళ్ళు రివర్స్లో బాధ పెడితే ఎందుకు బాధ పెడుతున్నారు అనే క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది, ఎందుకు అలాంటి జరుగుతుంది నా లైఫ్లో అన్నప్పుడు. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేదానికి నేను నాకు నేను చెప్పుకుంది ఓకే, ప్రతి మనిషి మనలాగే ఉండాలి అనేది లేదు. ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబట్టి, నేను ఇతను మంచిగా మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు నాతో మంచిగానే మాట్లాడాలి అనేది జరగని పని. నీ సిచ్యువేషన్స్ ఏంటో, నువ్వు ఫేస్ చేస్తున్న లైఫ్ స్టైల్ ఏంటో, నీ పరిస్థితులు, నీ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి యాక్సెప్టెన్సీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అర్థం చేసుకుని మనకు కావాలి అనుకున్నప్పుడు కలిసిపోవడమే, లేదు అనుకున్నప్పుడు పక్కకు జరగడమే. అసలు మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం అని మీ మాటల్లో చాలా సందర్భాల్లో అర్థమవుతూ ఉంటుంది కదా, అంత అంటే అడాప్ట్ అయి వచ్చిన అమ్మాయిని అంత ప్రేమగా చూసుకోవడం అంటే కొంచెం రేర్ క్వాలిటీ అని చూస్తుంది సొసైటీ ఇప్పటికీ. కానీ మీరు ఇప్పటికీ మీ నాన్నగారిని గుర్తు చేసుకోవడం అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం కదా, మీ నాన్నగారు అంటే ఎందుకు ప్రత్యేకంగా అంత ఇష్టం ఉంటారు, కారణం ఏంటి? ఒకటి, మనము అడాప్ట్ చేసుకున్న పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా లేదా, లేదంటే మనం మనకు పుట్టిన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా అంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటి అంటే జర్నీ ఎప్పుడు ముఖ్యం. మనం ఒక పిల్లని 9 మాసాలు మోసి కన్న తర్వాత వెంటనే ఏదన్నా ప్రాబ్లం అయితే అప్పుడే ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ ఒక జర్నీ లాంగ్, మనం ఒక బిడ్డని కష్టంగా పెంచి, వాళ్ళ కష్టం మీన్స్ వాళ్ళతో ప్రేమ పంచుకొని టైం ఇచ్చి వాళ్ళకి కావాల్సిందంతా చూసుకుంటూ చేసినప్పుడు అదే చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న లవ్. ఎందుకంటే జర్నీ మనకు జరిగిన ఒక జర్నీ ఉంటుందే, అది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోతుంది. అలాగే మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచారు కాబట్టి నా మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీ ఇష్టాలు ఎప్పుడైనా చెప్పేవారా, నాన్న నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను సినిమాలోకి వెళ్తాను, ఇలాంటివి ఎప్పుడైనా షేర్ చేస్తున్నారా? పెద్దగా ఏం షేర్ చేయాలి, ఎందుకంటే ఆయన కంప్లీట్గా ఆడపిల్లలు అనగానే ఆయన ఏంటంటే అప్పుడు ఉన్న ఒక థాట్ సెన్సిటివ్, ఆడపిల్లలకు అమాయకులు, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెంచాలి, బయట ఎక్కువ తిరిగితే ప్రాబ్లం అవుతుంది, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో, ఇలాంటి ఒక జనరేషన్ నుంచే కదా పెరిగాం. ఇప్పుడిప్పుడు చాలా
మార్పులు చెందాయి, అందరూ అమ్మాయిలు కూడా బయటకు వస్తున్నారు, జాబులు చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా మేమేంటి అనేది చూపిస్తున్నారు. కాబట్టి అప్పుడు ఆయనకు నేను అంత ధైర్యంగా ఏమీ చెప్పలేకపోయాను. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఒక ప్రాబ్లం, చిన్నప్పటి నుంచి క్లారిటీ కాదు, నాకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఏంటి అంటే అసలు ఎందుకు అమ్మాయి అంటే తక్కువ అనేదానికి నేను ఎప్పుడు ఫైటే చిన్నప్పటి నుంచి కూడా. ఏంటి నువ్వు అబ్బాయి ఏంటి, అబ్బాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా, ఎందుకు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అందరూ హ్యూమన్ బీయింగ్స్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంతే. వీళ్ళు ఎక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, ఎవరు నాకు ఎక్కువ కాదు తక్కువ కాదు, నాకు ఫస్ట్ నుంచి ఇద్దరు ఒకటే. ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా నొప్పే, ఎవరిదైనా ఇష్ట ఇష్టాలతోనే లైఫ్ నడుస్తుంది. కాబట్టి నాకు ఆ ఈక్వాలిటీ ముందు నుంచి ఉంది. కాకపోతే ఒక క్వశ్చన్ ఉండేది, ఎందుకు ఇలా, నువ్వు ఆడపిల్ల కాబట్టి ఇలా ఉండు, ఇలా ఇలా ఉండకూడదు అని చెప్తే కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. తెలంగాణ హైదరాబాద్ ఏ ఏరియాలో? లేదండి, నేను 17 ఇయర్స్ వరకు, నేను 17-18 ఇయర్స్ పైన మదనపల్లిలోనే ఉన్నాను, చిత్తూరు డిస్టిక్ రాయలసీమ. కాకపోతే లైఫ్ జర్నీ ఎక్కువ ఇక్కడ జరిగింది. ఓ, సీమ అమ్మాయి, అందుకే అంత స్ట్రాంగ్ మెంటల్గా స్ట్రాంగే నేను. అంటే ఈ జనరేషన్ అమ్మాయి అయ్యి ఉండి అంత చిన్న వయసులోనే పెళ్ళి అంటే అసలు ఏం అర్థం కాదు. అప్పుడు పెళ్ళి అంటే ఏంటో కూడా తెలియని వయసే ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేశారు మీరు ఆ టైంలో? అది నాకు మంచిదని చేశారు, ఆ సిచ్యువేషన్లో నాకు అది కరెక్ట్ అనుకున్నారు. సరే, మనము దాన్ని ఓవర్కమ్ చేసాము. ఈరోజు నా లైఫ్ నాకు ఎలా ఉండాలో నేను దాన్ని అలాగే తీర్చిదిద్దుకున్నాను. అది ఒక్క రోజులో జరిగిన ఇదైతే కాదు. ఏదో వన్ డే నేను పడుకుని నిద్రలు ఇవ్వగానే ఒక చేంజ్ జరిగిపోయి ఒక అద్భుతం చూడలేదు. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అన్నిటినీ అర్థం చేసుకున్నాను. నౌ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా సంతోషంగా ఫీల్ అవ్వడానికి ఒకటే కారణం ఏంటంటే, నాకు నిజంగా నాకేం కావాలి అని నేను అనుకున్నానో ఆ టైం నుంచే నాకు ఒక లైఫ్ స్టార్ట్ అయింది. నేను కూడా అదే అనుకుంటా. ఎవరైనా సరే క్లారిటీ లేకపోతే ఏదో ఎవరి కోసమో మనం డ్రెస్సింగ్ చేసుకోవడము, ఎవరి కోసమో మనం లైఫ్ లీడ్ చేయడము, అది ఎప్పుడు అంటే కొన్ని మన వాళ్ళ కోసం మనం చెయ్యొచ్చు, కానీ ఎప్పటికి మనకు ఒక క్లారిటీ ఉండాలి మన లైఫ్కి. మనం ఏం చేయాలి, దాన్ని మనం సంపూర్ణంగా ఎలా ఎంజాయ్ చేయాలి అంటే మనకు క్లారిటీ ఉండాలనేది నేను నమ్ముతా. మీరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటే సెలబ్రిటీ అనే ఒక అది ఒకటి క్రియేట్ అయిపోతుంటుంది కదా, మీరు కలలు కంటూ ఉన్న వ్యక్తికి కలలు నిజమైపోయాయి, మీకు ఒక సెలబ్రిటీ హోదా, షూటింగ్స్ ఇవన్నీ ఉన్నాక మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో అప్రోచ్ అయ్యే విధానంలో కూడా ఒక అమ్మో యాక్టర్ కదా అనే ఫీల్ మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, ఆ ఫీల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే ఏది నాకు గొప్పగా అనిపించదు. ఏదైనా అనిపించింది అంటే అది చాలా చిన్న విషయాలు కూడా చాలా గొప్పగా, చాలా అసలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. యాక్టింగ్ అనేది నాకు ఇష్టం అంతే. మూవీస్ అంటే నాకు పిచ్చి. అంటే మూవీ రిలీజ్ అయిందంటే అది ఏ మూవీ, అది ఎట్లుంటుంది, బాగుంటుందా, సబ్జెక్ట్ ఉందా లేదా అని కదా, మన సినిమా అంటే ఇష్టం అంతే వెళ్ళిపోయేదాన్ని. అలా ఇష్టం ఉంది కాబట్టి మనం ట్రావెల్ అయిపోయాం. ఇప్పుడు ఈరోజు ఒక యాక్టర్ అయ్యాం అంటే దీన్ని నేను ఏదో గొప్పగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు ఇష్టం కాబట్టి నేను చేశాను. ఓకే, ఈరోజు సరే అది ఇష్టపడి చేశాను కాబట్టి జనాలు హర్షించారు, వాళ్ళు కూడా మనకి ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా రిసీవ్ చేసుకున్నారు. నేను ఎప్పుడు కూడా ఆ ఫీల్ అయితే ఇప్పుడు ఎందుకో నాకు ఇప్పటికీ కూడా ఒక ఓకే నేను అది ఇంకెక్కలేదు. మీకు అసలు అయితే ఎక్కలేదు అంటే తెలియదు అంటే నాకు చాలామంది ఒక సక్సెస్ రాగానే కొంచెం రిసీవ్ చేసుకుంటారు, ఓకే ఐఎమ్ సెలబ్రిటీ అన్న ఫీలింగ్లో ఉంటారు. సో మీరు ఇంకా నాకు ఇష్టమైన పని నేను ఏం చేస్తున్నా అంతే, ఈ పేరంతా ఎక్స్ట్రా వస్తుంది అంతే అన్న ఫీలింగ్లోనే ఉన్నారు అయితే. ఎక్స్ట్రా అది ఎక్స్ట్రా అనేది నేను నమ్ముతాను. ఇంకొకటి ఆ ఫీలింగ్ అయితే ఎంజాయ్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు పోయి, అసలు సక్సెస్ అయినప్పుడు అందరూ రూప అసలు ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు ఇవిడ అన్నప్పుడు, అరే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంది కదా, నేను బాగా చేయాలి, నాకు మంచి క్యారెక్టర్స్ రావాలి అని. ప్రతి క్యారెక్టర్లో నేను ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా ఈ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, నాకు ఈ క్యారెక్టర్తో నేను నా పర్ఫార్మెన్స్ నేను బయట చూపించడానికి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు రానప్పుడు బాధపడేదాన్ని, ఎందుకు నన్ను నమ్మట్లేదు, నా మాటలు, నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా సాఫ్ట్గా ఉన్నాను, ఇలాగే కూర్చుంటాను అని ఏం లేదు కదా. యాక్టింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఏ యాక్టర్స్నైనా మనం బయట చూస్తే గొప్ప యాక్ట్రెస్ అంతా చాలా నార్మల్గానే ఉంటారు, వాళ్ళు ఏదో ఇలా తిరుగుతూ అలా స్టైల్ కొడుతూ ఏమి ఉండరు, అదంతా జరగదు. ఒకవేళ అలా ఉన్నా కూడా ఏం తప్పేం కాదు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా కంప్లీట్గా చేంజ్ అయిపోవడం అనేది యాక్టింగ్. కొంత ఒకప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళు ఒక పెద్ద వాయిస్ ఇచ్చి బాడీ అంతా కంప్లీట్గా కదిలించి డైలాగ్ చెప్పాలి, ఎందుకు అంటే ఎక్కడో లాస్ట్లో కూర్చున్న ఒక ప్రేక్షకుడి
కూడా ఆయన వాయిస్ వినపడాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ కనిపించాలి కాబట్టి, అంత దూరం నుంచి అయినా వాళ్ళు చూడాలి కాబట్టి ఆ స్టేజ్ పైన లైట్ పెడితే వాళ్ళు అంత ఇదిగా చేసేవాళ్ళు. అంటే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఏమన్నా మా భోజనం పెట్టు అన్నారు కదా, మరీ డ్రామాటిక్గా అంటే యాక్టింగ్ అది అంతే, ఇక్కడ నార్మల్గా ఉండాలి. ఇప్పుడు మీరు మీరు అన్నీ చేయగలుగుతున్నారు అంటే ఇప్పుడు లచ్చవ్వ లాంటి క్యారెక్టర్లో ఒక తెలంగాణ ఇంటి ఆడబిడ్డకు ఉండాల్సిన ఒక సెన్సిటివిటీ, ఆ బాధ బాధ్యత నలగడం భర్తకు పుట్టింటికి ఇవి చూపించారు. తర్వాత బోయపాటి సీన్ గారు కానివ్వండి, లేకుంటే సుబ్రహ్మణ్యం ఫర్ కామెడీ, అసలు రూపలక్ష్మి గారు ఇంత కామెడీ చేస్తారు అన్నట్టుగా కూడా మళ్ళీ చేయగలిగారు. ఇవి చేస్తున్న క్రమంలో ఫస్ట్ మీకు యాక్టింగ్ చేయాలని ఉంది కానీ మీరు ఓ ట్రైన్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు, మిమ్మల్ని మీరు చూసుకున్నా నేను ఇది మారాలి ఇది చేంజ్ అవ్వాలని మీరు స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు అనుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు అనుకుంటాను, అది ఎప్పుడు అనుకుంటాను. ఎవరైనా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నారు, ఇంకా మనం ఎలా మన బాడీ మన ఫేస్ని ఇంకా ఎలా మోల్డ్ చేయొచ్చు, ఎలా ఫీల్ అవ్వచ్చు, ఇంకా ఎంత బాగా మనల్ని మనం ప్రజెంట్ చేయొచ్చు, ఇవన్నీ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి మీకు అంటే క్యారెక్టర్ ఉంది ఆ సినిమాలో అనుకుంటే ఇంతకుముందు చేసిన అంటే ఇంత నిడివి ఉంటుంది అని మీకు అసలు ముందే తెలుసా? మీకు చెప్పారా మీ పాత్ర నిడివి ఇలా ఉంటుంది అనేది? చెప్పారు, ఎన్ని రోజులు వర్క్ ఉంటుందని చెప్పారు. ఆ సినిమా తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే మీకు అప్పటిదాకా చేసిన సినిమాల్లో కాస్త ఎక్కువ నిడివి ఉండి మళ్ళీ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాస్ట్ కూడా అంత పెద్దది ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఫస్ట్ ఫీలింగ్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అందరినీ చూడడము, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆ ఎంజాయ్మెంట్ అంటే ఒక పిక్నిక్ లాగా అనిపించేది అంతే. అక్కడ నేను ఉన్న అందరికి ఎక్కువ లేడీస్ ఉన్నాం ఒక టీమ్ లాగా, అందరితో సరదాగా ఎలా మాట్లాడుతున్నాము, అక్కడ ఎలా నేర్చుకోవచ్చు వర్క్, ఇదే జరిగింది నాకు. దాంట్లో హ్యాపీ ఏంటి అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో హీరోకి లడ్డు తినిపిస్తారనమాట, ఆ సీన్లో మేమందరం పక్కనే అందరూ నిల్చుని ఉంటాం, ఆ పోస్టర్ వచ్చింది అనమాట. ఓ నేను కూడా పోస్టర్లో వచ్చాను అని చెప్పి ఎక్కడన్నా కనిపిస్తే ఎలా చూసేదాన్ని. మీకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ ఫ్యామిలీ నుంచి ఆ బ్లడ్కి సంబంధించిన పర్సన్తో యాక్ట్ చేస్తున్నప్పుడు మనకు ఒక వావ్ ఫీలింగ్ ఉంటుంది కదా, నేను సినిమాలు చూసి పెరిగాను ఆయన అంటే ఇష్టం ఆ ఫ్యామిలీ మెంబర్ అని, ఆ ఫీల్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? అట్లా అంత నిజంగా చెప్పాలంటే నాకు అంత ఏం అట్లా అనిపించ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అది అట్లంతా ఏం కాదు, కానీ నేను అక్కడ యాక్ట్రెస్, నేను ఒక పని చేయడానికి వెళ్ళాను, వాళ్ళు వచ్చారు, నాతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నేను వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాను అనేదే కదా నాకు. చిరంజీవి గారితో యాక్ట్ చేసే సందర్భం వస్తే మీరు ఇలాగే నార్మల్గా ఉండగలుగుతారా? ఇప్పుడు ఉండగలుగుతా, ఒక ఎఫెక్షన్ ఒక ఇష్టం ఏదైనా సరే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే దాని మీద ఒక ఫీల్ అలా ఉండిపోయి మనం జాగ్రత్తగా ఉండగలం, అది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ పేరు వచ్చినప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు, ఒక అసలు నేను పొద్దున్న లేవగానే ఒక స్టాన్స్లో లేసి అందరూ కాల్స్ చేస్తుంటే అమ్మ బాగుందమ్మా చాలా బాగా చేసావు, అసలు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు నీకు ఎప్పుడు రావాల్సింది ఇలానే చెప్తుంటే ఏం జరుగుతుంది అనేది వచ్చినప్పుడు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఓకే ఓకే మనకి ఇప్పుడు ఇలా వచ్చింది పేరు, ఇది మనం ఇలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఇలా లైఫ్ని ఇంత మంచిగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇలా ఉండాలనేది అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు బోయపాటి సీన్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే డిఫరెంట్గా ఉంటుంది, ఆయన ఒక టైప్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, ఆ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అంటే ఒక సినిమా నుంచి ఒక సినిమాకి వచ్చిన ఆఫర్ అయినా సపరేట్గా మీరు అప్రోచ్? సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేస్తున్నప్పుడే ఆయన సెట్కి వచ్చారనమాట, అక్కడ వచ్చి కొంతమంది ఆర్టిస్టులను అక్కడ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మేనేజర్ వాళ్ళకి చెప్పుంటారో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ మీరు ఎవరైతే నాతో పాటు వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా కాల్స్ వచ్చాయి, నాకు కూడా అలాగే కాల్ వచ్చింది, వెళ్ళగానే ఒక క్యారెక్టర్ అనుకున్నారు. కానీ నేను అప్పటికి ఇంకా అంత పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్స్ చేయలేదు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో కూడా ఉన్నాను, పెద్దగా డైలాగ్స్ చెప్పే అవకాశం నాకు లేదు. కానీ జయజానకి నాయకలో నాకు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన మామూలుగా మాట్లాడారమ్మా సరే మీరు చేస్తున్నారన్నారు, వచ్చి కూర్చోమన్నారు, కూర్చున్నాను మాట్లాడాను, ఏంటమ్మా బాగున్నావు అన్నారు, బాగున్నారు అన్నారు అంతే. క్యారెక్టర్ ఓకే అన్నారు, నాకు క్యారెక్టర్ ఏంటో కూడా చెప్పలేదు, వెళ్ళిన తర్వాత డైలాగ్స్ ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ అమ్మో ఇదేంటి ఇంతమందిలో మనం ఒక డైలాగ్ చెప్పాలి, అయ్యో కొట్టకండి కొట్టకండి, అది చెప్పాలి, నేను ఒక డ్యాన్స్ లాగా ఎటు అంటే జంప్ కూడా చేయాలి, ఏంటో నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. కొంచెం టెన్షన్ పడుతుంటే నేను ఏమైనా అన్నానమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అన్నారు ఆయన. సరే కొంచెం అంటే నీకేం వస్తుందో చెయ్యి, ఏదైనా ఉంటే నేను చెప్తానన్నా,
చాలా ఫ్రెండ్లీ, చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఓకే, అదే మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, అంటే ఫస్ట్ టేక్ ఓకే చేసుకున్నారా అంత భయంలో అంత టెన్షన్? నేను చేయంగానే నవ్వుతున్నారా అంతసేపు సైలెంట్గా, అంటే నాకు కొత్త ప్లేస్ ఎక్కడైనా వెళ్తే సైలెంట్గా ఉండడమే అలవాటు. అందరిని చూసి వాళ్ళు మనకు మంచిగా అనిపించి వాళ్ళు నాతో బాగా మాట్లాడితే అప్పుడు మాట్లాడతాను, కానీ నేను ఓపెన్ వెంటనే వెళ్ళిపోయి నేను ఏదో జోవియల్గా మాట్లాడే ఇది లేదు నాకు ఫస్ట్ నుంచి. స్క్రీన్ మీద సినిమాలో మిమ్మల్ని మీరు అంటే చేస్తున్నప్పుడు మనకు తెలియదు ఎదుటి వ్యక్తి ఎలా మనల్ని చూస్తున్నారు అనేది, మీరు అందులో లీనమైపోవడం, ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోయి రూపలక్ష్మి అనే విషయం మర్చిపోతారు ఆ టైంకి మీరు. బట్ ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ అయిన తర్వాత కూర్చొని ఆ క్యారెక్టర్ మీరు చూస్తే ఆల్మోస్ట్ థియేటర్లో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నవ్వుకుంటూనే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ చూస్తే? నేను కూడా నవ్వుకున్నా అని, అమ్మో నేను బాధే చేశాను అనుకున్నారా? ఇంకా బాగా చేస్తుంటే బాగుండే అనిపించింది. ఓ, అంటే మీకు మీరే క్రిటిక్ అన్నమాట. అంటే అంటే కొంచెం భయము, ఎక్కడో సిగ్గు ఇవన్నీ పడకూడదు క్యారెక్టర్ వచ్చినప్పుడు, అట్లా నేర్చుకునేది. ఇప్పుడు అక్కడ నాకు ఏదైనా పొరపాటు అనిపిస్తే ఇంకొంచెం ఆ డైలాగ్ని ఇంకొంచెం ఇలా చెప్పుంటే బాగుండు అనిపించినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నీకు రావడమే కష్టం ఇంతమందిలో. నీకు అవకాశం వచ్చినప్పుడు సిగ్గుపడో భయపడో, ఇప్పుడు మీరు చెప్పినట్టు కారణాలు వెతుక్కోవడం వేస్ట్, మనం 100% చేసేయాలి. నిన్నట్నైతే మార్చలేం, ఈ రోజు మన చేతిలో ఉంది, ఈ టైం మన చేతిలో ఉంది కాబట్టి మార్చుకోవచ్చు. అది కూడా అక్కడ కూడా అదే వర్తిస్తుంది. కొన్ని సినిమాలు మనం చేస్తుంటే అర్థమైపోతుంది మేడం, అంటే ఇది హిట్, ఇది పేరు వచ్చేస్తుంది అని. కానీ ఒకసారి జడ్జ్మెంట్ ఎక్కడో, అంటే మనం అనుకుంది ఒకటి ఉంటుంది, ఆడియన్స్ ఒకటి అనుకుని అది అవ్వకపోవచ్చు. బట్ కొన్ని ఏమో మన ఊహకందనంత హిట్ అవుతుంది. అలా అంటే ఈవెన్ వేణు గారు కూడా నమ్మి తీశారు హిట్ అవుతుంది అనుకున్నారేమో, కానీ ఇన్ని అవార్డ్స్, ఇన్ని రివార్డ్స్, గడప గడపకు మొత్తం జనం అంతా గుర్తుకుంచుకునేలాగా బలగం హిట్ అవుతుందని మేబీ వేణుగారు కూడా ఊహించుండరేమో. అటువంటి సినిమాలో లచ్చవ్వ, అసలు సినిమా చూసి ఏడవని వాళ్ళు లేరు, ఓన్ చేసుకునే వాళ్ళు లేరు, అంటే తెలంగాణలో ముఖ్యంగా ప్రతి ఇంటి స్టోరీని తీసుకొచ్చి సినిమాలో చూపించారు వేణుగారు, అక్కడ ఫుల్ సక్సెస్. ఈ క్యారెక్టర్ ఇస్తున్నప్పుడు మీరు 4.5 కోట్ల మంది జనాలు లచ్చవ్వను గుర్తుపెట్టుకుంటారని ఊహించారు అసలు మీరు? అంత సక్సెస్ అవుతుంది, నాకు ఇంత గొప్ప పేరు వస్తుంది, ఒక 100 సినిమాలు కూడా చేసినా కూడా రానంత పేరు ఇంత వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా హిట్ అవుతుంది, జనాలకు ఎక్కుతుంది సినిమా, అంటే మన జనాలు నచ్చుతుంది వాళ్ళకి, అక్కడ కూర్చున్నంతసేపు ఏదో ఒక దాంట్లో మిస్మరైజ్ అయ్యి చూస్తారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే కనెక్షన్ ఏర్పడుతుంది, మీరు వేరు నేను వేరు కాదు, మనమంతా ఇక్కడ ఉన్నవాళ్ళమే. మీకు మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో ఎంత కొంత నేను ఎదుర్కొని ఉంటాను. నాకు నిజంగా ఒక్కసారి టకమని దెబ్బ తగిలితే పెయిన్ వచ్చినప్పుడు మీరు కూడా అయ్యో అని అనొచ్చు, మీకు నేను నచ్చకపోయినా సరే దెబ్బ తగిలిందా అని తిరిగి చూస్తారు. ఎందుకు? అది కనెక్షన్. కనెక్షన్ ఇప్పుడు నేను అక్కడ సినిమాలో ఒక ఫీల్లో నేను ఏడుస్తున్నప్పుడు పక్కన వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళకు కూడా అది కనెక్ట్ అవుతుంది. అక్కడ నార్మల్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఓకే దీంట్లో డెప్త్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది, ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంటుంది, మంచి పేరు వస్తుంది అనేది నాకు అప్పుడే అనిపించింది. ఇంత పెద్ద హిట్ అయ్యి నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది నా లైఫ్లో, నిజంగా నేను ఏదైతే కోరుకున్నానో లేదా చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు ఏవైతే ఎప్పుడైతే కోరుకున్నా అన్నిట్లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఇది ఒక పెద్ద గిఫ్ట్ ప్యాక్. మీరు మీతో పాటు డీజే ఢిల్లీలో అప్పటికే ఫాదర్ లాగా చాలా ఎలివేట్ అయ్యి అప్పటికే జనాలందరూ గుర్తుపడుతున్న వ్యక్తి కూడా మీతో పాటే చేస్తున్నప్పుడు మీకేమనిపించింది? అంటే కోఆర్డినేషన్ కానివ్వండి, వర్క్ అట్మాస్ఫియర్ కానివ్వండి, పైగా మీరు అది తెలంగాణ కల్చర్ కంప్లీట్గా డబ్బింగ్ కూడా మీరే చెప్పుకున్నట్టున్నారు కదా, ఆ స్లాంగ్, కొన్ని చిన్న చిన్న పదాలు కూడా చాలా పర్టికులర్గా ఉన్నారు వేణుగారు, ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేశారు? అక్కడ నేను నాకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఎలా ఈ డైలాగ్ ఎలా చెప్తారు, ఇలా మాట్లాడతారు, ఈ ఇది మనం ఎలా చెప్పచ్చు అని నేను అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఫీల్ అయితే అంతా ఒకటే, మనం హిందీ సినిమా చూసినా, ఇంగ్లీష్ మూవీ చూసినా, ఎక్కడ చూసినా సరే ఫీలింగ్ ఒకటే అంతే కదా. అవును అవును, మన సాంప్రదాయాలు కొన్ని కొన్ని వేరుగా ఉండొచ్చు, అంతేగాని ఫీలింగ్స్ అయితే ఒకటే. ఒక తండ్రి ఒక కూతురు ఫీలింగ్స్ అది ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. తండ్రికి ఎప్పుడు ఆడపిల్ల అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అవును నిజం, ఆడపిల్లకు కూడా ఆటోమేటిక్గా తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాళ్ళ ఫస్ట్ హీరో ఎవరంటే ఫాదరే. అవును అవును, నా లైఫ్లో కూడా అదే, కాబట్టి నాకు అది ప్రజెంట్ చేయడానికి ఈజీ అయింది. ఓకే, బాపు అని మీరు ఏడ్చిన సీన్లో ఆల్మోస్ట్ ఆ సీన్ చూస్తున్న వాళ్ళందరూ ఏడ్చారు. ఒక ఫాదర్ ఎమోషను అందులోనూ ప్యూర్ ఎమోషన్, అంటే కొడుకులు ఉంటారు కానీ ఆడపిల్ల ఏడవడం అనేది అంటే ఎక్స్ప్రెసివ్ ఎక్కువ అమ్మాయిలు ఉంటారు. అంత బరువైన క్యారెక్టర్ మీది, ఒక బాధ్యతతో కూడిన క్యారెక్టర్, మీకు అది నేరేట్ చేస్తున్నప్పుడు స్టోరీ అంతా చెప్పారా, మీ పాత్ర మట్టుకి మీకు వివరించి వెళ్ళారా?
ఫస్ట్ స్టోరీ మొత్తం చెప్పకపోయినా కొన్ని సీన్స్ చెప్పారు. ఇప్పుడు ఈ సీన్ ఇలా ఫీల్, ఈ సీన్లో మీరు ఇలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, మీరు ఇన్ని సంవత్సరాలు దూరం అయ్యారు, ఇవన్నీ చెప్పినప్పుడు 100% ఇది డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని అర్థమైపోయింది. అన్నం మొత్తం మనం చూడాల్సిన అవసరం లేదు అన్నట్టు ఒక మెతుకు చాలండి. ఒక సీన్ చాలు, కొన్ని సినిమాల్లో సినిమా మొత్తంలో కన్నా కూడా ఒక సీన్ ఎప్పటికీ మనకు రివైండ్ అవుతూనే ఉంటుంది. ఆ సీన్లో వాళ్ళు అలా చేశారు, అబ్బా ఆ ఎక్స్ప్రెషన్ అదంతా. అలాగే నాకు కొన్ని సీన్స్ చెప్పినా ఈ క్యారెక్టర్కి డెప్త్ అనే విషయం నాకు అర్థమైపోయింది. మీకు ఆ సినిమాతో తెలంగాణ కల్చర్ అంతా కూడా ఆకలింపు అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు సినిమా అనే గొప్ప అవకాశం ద్వారా విభిన్నమైన కల్చర్స్ని కూడా మీరు గమనిస్తూ ఉంటారు. ఇదంతా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఓ ఇక్కడ ఈ కల్చర్ ఇట్లా ఉందా అనేది కొత్తగా తెలుసుకునే విషయం ఉంటుంది కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు ఈ కల్చర్ ఈ వాతావరణం అంతా? అన్నీ ప్రతి ఎక్కడైనా ఏ కల్చర్ అయినా గొప్పదే. వాళ్ళు దాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి మనకి ఇస్తున్న ఒక కానుక, అది చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. మనం ఎప్పుడు అడ్మైర్ అవ్వాల్సిందే. ఎప్పుడైనా డౌట్తో ఏదైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా వేణు గారిని, ఇక్కడ ఇది ఎలా, దీన్ని ఏమనాలి, దీన్ని ఎలా చేయాలి అని మీకు కొంచెం కష్టంగా అనిపించి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు అడిగిన సందర్భాలు ఉన్నాయా? నాకు ఒకటి అది కుండ పెట్టి రైస్ మీద ఆయనకి ఏదో ఆయన చెప్తాడంటే మేమంతా బాపు నీకు అది కుండ తిరుగుతుంది కదా, అది అది మాత్రం నాకు అనిపించింది. ఇదేంటి మనం ఏం చెప్తున్నామో ఆయనకి ఎలా తెలుస్తుంది, ఈయన చెప్తుంటాడు కదా. అవును అవును, ఇంకా కోరయ్య తిరుగుతూ ఉంటాడు, ఆ సీన్ నాకు అనిపించింది. అడిగారా మరి వెళ్ళి? అడగలేదు, నాకు అనిపించింది. అంటే మనం చెప్పేది ఆయన ద్వారా ఆయనకి ఎలా తెలుస్తుంది, ఆయన ఎలా ఆగుతున్నారు అంటే ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత. చూడండి ప్రియదర్శి గారు అప్పటికే చాలా సినిమాల ద్వారా ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ కూడా. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరు యాక్ట్ చేసినా అస్సలైన అట్లా ఉండనే ఉండరు అనేదే చెప్తుంటారు కామన్గా. ఆయనతో మీకు ఎలా గడిచింది ఫ్రెండ్లీగా వాతావరణం? మీకు సీన్స్ కూడా ఉన్నాయి వాళ్ళతోటి, ఎలా అనిపించింది? చాలా ఫ్రెండ్లీ. ఒక మూవీలో ఎక్కువ రోజులు ట్రావెల్ అవ్వడము, వాళ్ళతోటి కనెక్షన్ ఏర్పడడం నిజంగా హ్యాపీ. కొన్ని మెమరీస్ అలాగే ఉండిపోతాయి. నాకు వాళ్ళు మంచి మంచి మెమరీస్ ఇచ్చారు. మన కావ్య, ఓ దర్శి, వీళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది మేడం, ఇప్పుడు ఒకటి హిట్ అవ్వగానే వచ్చే ఆఫర్లన్నీ వరుసగా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని చెప్పడము, ఇదే చెయ్యండి అనడం, ఇటువంటి సందర్భాల్లో వస్తున్నాయి కదా అనుకొని అందులో చిక్కుకుపోయి అవే చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ప్లాన్డ్గా ఇక్కడ యాక్టింగ్ ఇష్టం ఎంత కావాలో అంత ప్లాన్ కూడా అవసరం ఉంటుంది, ఏది పడితే అది చేయడానుకున్నారు. మీకు ఇటువంటి సందర్భాలు ఎదురయ్యాయా? సో మళ్ళీ ఇలాంటి క్యారెక్టరే చేయండి అనడం, ఇట్లాంటి మీరు ఏమైనా ఫిల్టర్ జడ్జిమెంట్ ఎలా మారింది మీ సినిమాలది ఇప్పుడు? జడ్జిమెంట్ ఇంకా నేను తీసుకోలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, అది నా ఆశ, నా ఇష్టం. ఏదో ఈ ఒక మదర్, మంచి మదర్ అనగానే నేనే గుర్తు రావాలని నాకేం లేదు, లేదా ఒక మంచి సిస్టర్ అనగానే నేనే గుర్తు రావాలి అలా ఏం లేదు. క్యారెక్టర్ ఏ కొన్ని ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలి, ఓకే, అప్పుడే నాలో ఉన్న తపన తీరుతుంది. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కోసం ఇప్పుడు సపోజ్ ఏదన్నా కొంచెం డిఫరెంట్ స్టైల్లో నేను నిలబడాలి, మాట్లాడాలి, నా లుక్ అలా ఉండాలి అనుకున్నప్పుడు అదే కదా ఛాలెంజింగ్. నాకు నేను నార్మల్గా ఉండడం వేరు. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నేను మదర్గాను ఫీల్ అయ్యాను, నేను ఒక చైల్డ్గాను ఫీల్ అయ్యాను, నాకు ఒక సిస్టర్గాను నేను ఫీల్ అయ్యాను, కాబట్టి నేను ఆ ఫీలింగ్స్ అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేయగలిగాను. కంప్లీట్గా ఇవన్నీ కాకుండా నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తే అప్పుడు నేను ఆ ఫీల్లోకి వెళ్ళాలి. ఆ ఫీల్ అవుతూ నా బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. నేను ఫీల్ అవ్వడం గొప్ప విషయం కాదు, నా బాడీ కూడా అలాగే నేను చూపించాల్సి ఉంటుంది. నా లుక్ అలా ఉంటుంది, నా మాట్లాడే విధానం మారిపోతుంది, నా చూసే విధానం మారిపోతుంది, నేను చూసే విధానం మారిపోతుంది. ఇవన్నిటినీ మార్చుకున్నప్పుడే కదా నేను ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసినట్టు, అప్పుడు నిజంగా ఆ రోజు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానేమో. ఇది నాకు ఒక గిఫ్ట్, నేను కష్టపడి చేశాను, కష్టపడి సాధించాను అనేది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఫీల్ అయ్యే ఒక ఎక్స్పీరియన్స్. మీరు సో కాల్డ్ నాకు ఏదో నేమ్ రావాలి లేదా ఏదో ఒకటి కంటిన్యూ అవుతే చాలు సినిమాలను కాకుండా మీలో ఉన్న యాక్టర్ సాటిస్ఫై అవ్వాలి అంతే మీకు కావాల్సింది. అది మొదట ఎలా వచ్చారో ఆ ప్యాషనేట్గానే ఉన్నారు, ఇంకా స్టిల్ డైవర్షన్ ఏమీ లేదు. మీకు మేబీ రమ్యకృష్ణ గారు కూడా అందుకే ఇష్టమేమో, ఆమె డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అన్నీ చేశారు కనుక మీకు తెలియకుండానే మీరు ఆవిడ చూసి ఇష్టపడుతున్నారేమో. అయితే ఆవిడ తల్లిగా నెగిటివ్ హీరోయిన్ రొమాంటిక్ అసలు ఆమె చెయ్యందంటూ లేదు కదా.
మీకు నెగిటివ్ రోల్స్ కూడా అంతే ఛాలెంజింగ్గా ఇష్టపడతారా మీరు? ఇప్పుడు కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే నెగిటివ్ మీన్స్ అది పైకి కనిపించి అట్లా కాదు, కొంచెం కన్నింగ్ టైప్, కన్నింగ్ దాంతోపాటు ఆ క్యారెక్టర్ డిమాండ్ చేయాలి, లేదా ఆ క్యారెక్టర్ అలాంటిది అయి ఉండాలి, లేదా ఆ క్యారెక్టర్ సడన్గా అయినా అలా మారిపోవడానికి సిచ్యువేషన్స్ డిమాండ్ చేయాలి, అలాంటి క్యారెక్టర్సే నాకు ఇష్టం. మీరు ఇది ఎవరికైనా అంటే ఆ చనువు ఏర్పడిందా మీకు? ఇప్పుడు వరుసగా చేస్తున్నారు, నాకు ఇలాంటి రోల్ ఇవ్వండి అని అడిగే చనువు ఎవరితో? ఒకరు ఇద్దరు అంటే, ఇప్పుడు నేను చేస్తున్న వాళ్ళలో వాళ్ళు నన్ను చాలా అభిమానంగా మాట్లాడినప్పుడు, నేను వాళ్ళు చేసిన ప్రీవియస్ ఏదైనా ఉంటే వాళ్ళతో నేను అదే అడుగుతాను ఖచ్చితంగా, దాంట్లో మీరు ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగా నచ్చిందండి, నాకు కూడా ఏదైనా ఇట్లనే చూడకండి, నన్ను అలా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి, నేను దానికోసం నేను కష్టపడతాను, ఏం చేయమన్నా చేస్తాను, ఇప్పుడు సన్నగవ్వాలి అవుతాం, కొంచెం లావన్నా అవుతాం, ఓకే లుక్ మార్చుకోవచ్చు మనము, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా చేసుకోవాలి అంటే మనం ఒక మూవీస్ కానివ్వండి, లేదంటే ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించి మనం ఎలా ఉండాలనుకోవచ్చు, అలాంటి క్యారెక్టర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తే ఆర్టిస్ట్కి ప్రశాంతంగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ చేయడానికి ఉండదు, ఆటోమేటిక్గా ఒక సినిమా సక్సెస్ అయింది కదా, నెక్స్ట్ రామలక్ష్మి చేసిందనగానే కొన్ని చూస్తారు ఏం క్యారెక్టర్ చేసిందా అని, జనాల అబ్జర్వేషన్ కూడా మీ పైన కళ్ళు పెరిగాయి, మిమ్మల్ని చూసే కళ్ళ సంఖ్య. అటువంటప్పుడు మీరు కొంచెం జడ్జిమెంట్లు అవుతున్నారా ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు, మీ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు? మీకు తెలియకుండానే, మనకు తెలియకుండా సబ్కాన్షియస్లోనే అది స్టార్ట్ అయిపోతుంది, కొంచెం ఫిల్టర్ చేయడము, కొంచెం జడ్జిమెంట్లుగా, అలా ఏమన్నా చేంజ్ స్టార్ట్ అయిందా మీలో? అంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ ఏం రాలేదు, అంటే మరీ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది, ఒక సబ్జెక్ట్ ఏదో వచ్చింది అది నా మనస్సుకి నచ్చలేదు, అంటే సబ్జెక్ట్ చాలా బాగుంది, అసలు పేరు పెట్టడానికి లేదు, అంత చాలా వాస్తవమే అది, కానీ ఆ వాస్తవమైనా సరే ఎక్కడో ఆ పెయిన్ని నాకు ఎందుకో తీసుకోవాలనిపించలేదు, ఆ పెయిన్ చూపించాలని కూడా అనిపించలేదు, ఓకే అది ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్ అనిపించింది, దానికి నాకు ఎందుకో అప్పుడు అనిపించింది, కానీ తర్వాత అనిపించింది అది టూ మచ్ ఆలోచించేసాను, ఇది ఫీలింగ్స్తో సంబంధం లేనిది, ఒక పని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఫీలింగ్స్తో సంబంధం లేదు, నువ్వేం చేయాలో ప్రజెంట్ చేయాలో అదే ప్రజెంట్ చేయాలి, అందుకు నువ్వు దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్సే వాళ్ళు స్టోరీగా తీసుకున్నారు, ఇలా జరగకూడదు అని చెప్పడానికి నేనెవరు, జరుగుతుంది బయట అలా జరుగుతూ ఉండొచ్చు, అలా చూసినప్పుడు నేను కూడా దాన్ని ఎందుకు కొన్ని విషయాలు నేను కొంచెం ఆడపిల్లల మీద కానీ ఏదన్నా జరుగుతున్నప్పుడు ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్ చూసినప్పుడు నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది, ఇప్పుడు దాన్ని కూడా ఓవర్కమ్, అంటే ఓకే దీనికి నేను సెన్సిటివ్ ఉన్నాను, సెన్సిటివ్ కాదు ఉండాల్సింది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవాలి, కానీ సెన్సిటివ్గా ఉంటే అక్కడే ఆగిపోతాం, ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసాను. అది కూడా బలగం నేను తర్వాత మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి, చాలా ఫోన్స్ అవన్నీ, కానీ ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి నుంచి కాలు లేదా ఎక్స్పెక్ట్ చేయని కాంప్లిమెంట్ ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, అందరూ పొగిడారు, అందరూ మెచ్చుకున్నారు, అసలు వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు కూడా నాకేం పూర్వ పనిచేయలేదు, కానీ నాకు చాలా అంటే చాలా జర్నీ అయిపోయింది బలగం సినిమా అయిపోయి, నేను జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ తారక రత్న ఉన్నారు కదా, ఆయన మూవీ ఒకటి ఆఫర్ వచ్చింది, వెళ్ళి వర్క్ చేయడానికి వెళ్ళాను, వర్క్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆయనే అన్నారు మీ పేరు రికమెండ్ చేశారు అన్న విషయం, అది నాకు ఆ రోజంతా నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు నిజంగా కదా, అది ఒక హ్యాపీనెస్లో షాకింగ్ అది నిజంగా, ఆయన చెప్పారని ఆయన అందరూ అన్నారు, తర్వాత ఆయన నాతో నేను వెళ్ళి నమస్కారం చేసి మాట్లాడినప్పుడు చాలా బ్యూటిఫుల్ మూవీ అమ్మా, మీరు మంచి యాక్ట్ చేశారు, అందరూ దానికి న్యాయం చేశారు, క్యారెక్టర్స్ మీరు బాగా చేశారు, బాగా అనిపించింది, ఆర్టిస్ట్లకి అలాంటి క్యారెక్టర్స్ పడాలంటే అలాంటి సబ్జెక్టులు రావాలి అని నాకు చాలా ఇదిగా మాట్లాడుతున్నాను, నేను అడ్మైర్ అయ్యే ఒక హీరో, పర్ఫెక్షన్ అంటే అసలు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్, పరకాయ ప్రవేశం ఇవన్నీ మనం మాట్లాడుకునేటివి ఏమన్నా ఉన్నాయంటే ఆయన 100% అలా చేస్తారు, మనం అలా చూస్తూ ఉంటాం మన ఆ కోద్రము లేదంటే ఆ బాధని ఆ పెయిన్ని ఈ చిక్స్ కూడా ఇలా ఇదవుతాయి, అంత పాడుతుంటే కూడా తన ఈ నరాలు ఇలా ఇవి లావుగా కనిపిస్తుంటాయి, అంటే నిజంగా సింగర్ పాడిన అంత చిన్న చిన్నవి కూడా ఆయన మిస్ చేయరు. అంత అడ్మైర్ అయ్యే ఒక హీరో నాకు ఇచ్చిన కాంప్లిమెంట్కి నేను ఏం చేస్తున్నాను ఆ రోజు అంతా నాకే అర్థం, కలిస్తే కాంప్లిమెంట్ ఇవ్వడం వేరు, అసలు క్రూకి ఆమెని తీసుకోండి అని సజెస్ట్ చేశారనే ఫీల్ ఒకటి ఉంటుంది చూడండి, అసలు ఇంకా బాగుంది అనిపించింది. ఓకే.
చాలా చాలా రూపా, నువ్వు చాలా నువ్వు ఎక్కడో అనుకున్నావు కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావు. ఇంకా ఓకే ఓకే కూల్ కూల్ అని ఇప్పుడు ఇంత అంటే ఇంత ఎక్కువ హై వోల్టేజ్ హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఎక్కడ డమ్ చేస్తారు ఆ హ్యాపీనెస్ అంత తీసుకెళ్ళి మీరు? హ్యాపీ అనిపిస్తుంది డమ్ చేయడానికి, ఏముంది ఇమీడియట్గా మనం ఎవరికి కూడా చెప్పేసుకోవాలి అని అంటే చాలా హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎవరికైనా చెప్పేసుకోవాలనిపిస్తుంటుంది కదా, అలా అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ ఎవరు? నా పిల్లలు. ఓ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నన్ను, ఇంతవరకు ఎప్పుడు ఏ విషయంలో నన్ను బాధ పెట్టలేదు, నన్ను అర్థం చేసుకుంటారు, నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వాళ్ళతోనే. ఇప్పుడు మీరు ఈ సినిమా ఇండస్ట్రీకి రావడం కళ్ళ ముందే మొన్నటిదాకా ఇంట్లో ఉన్న అమ్మ ఇప్పుడు సెలబ్రిటీ, అందరు అడుగుతుంటారు పిల్లలు వెళ్ళగానే ఓ మీ అమ్మ ఆవిడ, అదే అది వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఇదంతా చూస్తే సహజంగా వాళ్ళకి ఇటువైపు ఆకర్షణ స్టార్ట్ అవుతుంది, మేము సినిమాలో చేస్తే బాగుండు అని. అందుకే యాక్టర్స్ పిల్లలంతా యాక్టర్స్ ఈ సినిమా ఇండస్ట్రీ ఉంటే అటే అట్రాక్ట్ అవుతుంటారు. ఎప్పుడైనా పిల్లలు అన్నారా మేము వస్తాం సెట్కి మేము చేస్తామని? ఎప్పుడు పెద్దగా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఏం చూపించలేదు. నేను కూడా అంటే నేను వాళ్ళ ఇష్టం, ఇప్పుడు నాకు అర్థమైందంటే ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళకి, వాళ్ళ మనం ఏదో మన ఫీలింగ్స్ వాళ్ళపైన రుద్దకూడదు అనేది నాకు అనిపించేసి నేను ఎప్పుడు నేనేం వాళ్ళకి ఇదే చెయ్యండి అదే చెయ్యండి అని చెప్పలేదు. మంచి మార్గంలో వెళ్ళండి, మంచిగా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి, లైఫ్ని హ్యాపీగా ఎలా నడిపించుకోవాలి మీరే ప్లాన్ చేసుకుని దానికి తగినట్టు ఉండండి. వాళ్ళు కంప్లీట్ స్టడీస్ వైపే ఉన్నారా ఇప్పుడు? ఓకే. మా అమ్మాయి చిన్న అమ్మాయిని కూడా ఒకరోజు ఎవరో ఒక షాపింగ్ మాల్లో చూసి మీరు ప్రియా కదా అన్నారంట. అవునండి అంటే మీరు రూపలక్ష్మి వల్ల కూతురే కదా. అవును అంటే మీతో ఒక ఫోటో దిగచ్చా? ఓహో తీసుకోండి అంటే తీసుకున్న తర్వాత ఒక ముద్దు పెట్టుకొని మీ మదర్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కూడా. తనని ఇలా అంటే జస్ట్ ఇలా మీతో చూసి గుర్తుపట్టేస్తున్నారు అమ్మాయిని కూడా? ఎక్కడైనా చూసుంటారు ఇన్స్టాలోనో ఎక్కడో నాతో పాప ఉంటుంది కదా ఆ ఫొటోస్ చూసి గుర్తుపట్టుంటారు. ఆ రోజంతా అసలు మమ్మీ నాకు ఆవిడ ఎంత బాగా ముద్దు కా ఇట్లా హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నారు నన్ను, మీ మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం మమ్మీకి చెప్పండి అని నాతో ఫోటో దిగారు. నేను సెలబ్రిటీ కాదు కదా, అంటే చాలా బ్లెస్డ్ అంటే అంత అభిమానాన్ని సంపాదించుకున్నప్పుడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే అన్నిటికన్నా ఒక మనం ఇదైపోయేది ఒక మనిషి ప్రేమ అభిమానం తీసుకోవడం అది చాలా బ్లెస్సింగ్ విషయం నిజంగా. ఇప్పుడు మీరు నేను యాక్టింగ్ చేయాలి అనుకున్నారు, మీ యాక్టింగ్తో ఇదంతా బోనస్. ఈ లవ్ ఈ ఎఫెక్షన్ ఎవరో మనకు సంబంధం లేని వాళ్ళు మన రక్త సంబంధికులు అవ్వరు మీ యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయిపోయి మీ మీద పిచ్చిగా అభిమానం మేము చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు. ఈ క్రమంలో మీకు ఒక బాధ్యత వస్తుంది, అమ్మ ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు నేను ఇంకా బాగా చేయాలి, అది ప్రతిసారి మనకు సెల్ఫ్ మోటివేషన్ ఇస్తుంది. అలా మోర్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా విషయంలో క్లారిటీ ఉంటాను. నాకు ఎంత ఇప్పుడు మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ అన్నీ ఎంత ఉన్నా మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం ఎలా కొన్ని విషయాలు అంతా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్పలేను, అలాగని నా ఇష్టం లేకుండా కూడా నేను చేస్తానని కూడా చెప్పలేను. నాకు ఏం చేయాలి నాకు క్లారిటీ ఉంటుంది, దాంతోపాటు నేను ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనే క్లారిటీ నాకు ఉంటుంది. నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను ఎలా లీవ్ చేయాలి ఎలా దాన్ని ఎంజాయ్ చేయాలనేది నాకు ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి నేను నాకు ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను ప్రాబ్లం తెచ్చుకోను ప్రాబ్లం ఇవ్వను. సినిమాలకు వచ్చే ముందు దాకా కూడా ఒక ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, అంటే మీరు ఏం పెద్దగా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకుండా మీకున్న ఇష్టంతో ఒంటరిగా ఉన్నప్పుడు ఇమిటేట్ చేయడమో లేదా మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎవరి ఇంట్లో లేనప్పుడు చేశారా? చాలా చేశాను చిన్నప్పుడంతా, ఏదేంటో పౌడర్స్ అవన్నీ పెట్టేసుకొని కార్టుకులన్నీ రుద్దేసి ఆ హీరోయిన్ ఎలా బిహేవ్ చేసింది, తర్వాత హీరో ఎలా వచ్చాడు ఎలా కొట్టాడు గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది. హీరోని కూడా ఇమిటేట్ చేశాను హీరోయిన్ ఎక్కువ. నేను మామూలుగా నేను హీరోనే ఎక్కువ అడ్మైర్ అయ్యేదాన్ని, అంటే వాళ్ళకే ఎక్కువ నాకు అప్పుడు స్కోప్ ఉంది వాళ్ళకే కదా, వాళ్ళు డైలాగ్ చెప్తే వాళ్ళు ఒక లుక్ చూస్తే అదంతా చాలా ఆ కెమెరా అలా తిప్పి చూపించేవాళ్ళు కాబట్టి మనం ఏదో ఫీల్ అయిపోయేవాళ్ళం. నాకైతే క్యారెక్టర్లో దమ్ముంది, ఆ క్యారెక్టర్లో చూపించడానికి ఏదన్నా వాళ్ళకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేయడానికి అవకాశం ఉంది అన్నప్పుడు దానికే అడ్మైర్ అయ్యేదాన్ని. నాన్నకి అమ్మకి కాకుండా ఫ్రెండ్స్కి మనం చెప్పుకుంటాం నేను యాక్టర్ని అవుతాను నాకు సినిమాలు ఇష్టం ఇలా మనకి ఏ ఫీలింగ్ ఉన్నా ఫ్రెండ్స్తో చెప్పేసుకుంటాం ఇంటి పక్కన వాళ్ళు. అట్లా మీరు ఎప్పుడైనా మీ ఫీలింగ్స్ నేను యాక్టర్ని అవుతాను అని ఎవరితో అయినా షేర్ చేసుకునేవాళ్ళ? నా లైఫ్ చిన్నతనం అంతా ఒక
ట్రాజెడీ. ఓకే, దాంట్లో నేను చాలా పెద్ద రెబల్. ఓకే, అంటే అన్ని సిచ్యువేషన్స్ అన్ని నాకు అగెనిస్ట్గా ఉంటే నేను దాన్ని అసలు ఎప్పుడు ఫైట్ చేసేదాన్ని, ఎవరు మీరేంటి అదేంటి ఇదేంటో నేను ఫైటింగ్ స్పిరిట్లోనే ఉండేదాన్ని. కాబట్టి నాకు పెద్దగా సర్కిల్ ఏం లేదు. మన సౌత్ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా ఆఫర్లు వస్తుంటాయి, అంటే కన్నడ తమిళనాడులో ముఖ్యంగా ఇప్పుడు తమిళ సినిమాలకు కూడా మనకు స్కోప్ ఉంటుంది. ఎప్పుడైనా అలా అనుకున్నారా, నేను ఇక్కడ అటు కూడా అన్ని భాషల్లో ట్రై చేద్దామని ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? నాకు ఒక టైం, ఒక 7 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నాకు అంత టైం లేదు, నాకు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, పిల్లలు చిన్నవాళ్ళు. ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, నా మీద నేను ఫోకస్ చేయొచ్చు, వర్క్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఛాన్స్ ఒకవేళ తెలిసిన వాళ్ళు వాళ్ళు కనిపిస్తే కూడా నేను వాళ్ళతో అడగడానికి కూడా ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఆకలిగా ఉంటే మీన్స్ నా క్యారెక్టర్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలని, మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని ఇప్పుడు నేను ఆశపడుతున్నాను. సొసైటీ కూడా చాలా చేంజ్ అయింది, ఇప్పుడు ప్రపంచం చిన్నగా అయిపోయింది, అన్ని భాషల సినిమాల్ని అందరూ చూస్తున్నారు. సో ఏ డైరెక్టర్ ఏ సినిమాని చూసి ఎక్కడి నుంచి ఆఫర్ వచ్చే తెలియదు, అంటే త్రూ మేనేజర్స్ ద్వారా మీకు తమిళ నుంచి రావచ్చు, కన్నడ నుంచి రావచ్చు, అంటే ఒక అవకాశం ఇలా టక్కన తలుపు తట్టితే మాత్రం మీరు రెడీ టు యాక్సెప్ట్. 100% జీల్ ఇంకా అలాగే ఉంది, అలాంటి క్యారెక్టర్స్ పడాలి, అందరు ఇంకా బయట ప్రపంచం కూడా చూడాలి కదా. దెర్ ఈస్ నో లిమిటేషన్స్, మీ క్యారెక్టర్ మట్టుకైతే ఈ ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అన్ని మీరు. ఏ క్యారెక్టర్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్ట్గా ఛాలెంజింగ్గా ఉండే క్యారెక్టర్స్. చాలా బిజీ అయ్యారు అంటే ఇప్పుడు రూపలక్ష్మి గారు ఫుల్ బిజీ అయిపోయారు అని ఒక టాక్ ఆటోమేటిక్గా ఒక సక్సెస్ తర్వాత వచ్చేస్తుంది, వాస్తవాలంతా అనవసరం జనాలకి. అలా మీకు మీరు బిజీ ఉండుంటారు అన్న మాటలు మీ దాకా వచ్చాయా? అసలు నిజంగానే ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో? చాలామంది బిజీ అయిపోయారు, బిజీగా ఉన్నారని అనుకుంటున్నారు, అంత ఏం బిజీ అవ్వలేదు. కాకపోతే నా లక్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా వచ్చింది. ఒకవేళ 2-3 సినిమాలు ఒకటేసారి వచ్చేస్తే అబ్బా ఈ క్యారెక్టర్ పోతుంది ఆ క్యారెక్టర్ పోతుంది అని లేకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమా. ఇంకా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అయితే రాలేదు. ఓకే, నడుస్తుంది ఇప్పుడు, ఒక ఇంకొక 4 సినిమాలు చేస్తున్నాను. ఓ, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, మీ అబ్బాయిలకి ఏం చెప్తున్నారు, ఏ సినిమాలతో రాబోతున్నారు? మట్కా అని మన వరుణ్ సందేశ్ మూవీ ఒకటి అవుతుంది, ఆ సినిమాలో మంచి క్యారెక్టర్, కరుణ కుమార్ గారు డైరెక్టర్, ఆయన నాకు మంచి అవకాశం ఇచ్చారు. అది కాకుండా చాలా సినిమాలు చేస్తున్నాను, మన సామిరంగ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇందాక జూనియర్ ఎన్టీఆర్ గారిది కూడా అన్నారు కనుక ఫ్యాన్స్ అందరు పండుగ చేసుకుంటారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని కలిసే అవకాశం వచ్చింది, దానికి చాలా హ్యాపీ. ఆయనతో ఆయన ముందు నిల్చుని డైలాగ్స్ చెప్పాను, అది ఇంకా హ్యాపీ. ఆయన దగ్గర నుంచి ప్రశంసలు తీసుకున్నాను, అన్నిటికన్నా పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చారు ఆయన, ఆమెను పిలిపియండి అని అన్నారు అన్నారు కాబట్టి అదంతా నాకు ఒక బ్లెస్సింగ్. ఓకే, చూద్దాం ఇంకా, గాడ్ గిఫ్ట్. నేను అసలు లక్ని పెద్దగా నమ్మేదాన్నే కాదు, ఏంటో లక్ లక్ అంటారు కానీ అట్లా ఎలా వస్తుంది, అంత ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి నేను మీ గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలి అని అందుకే అంటూ ఉంటారు. కరెక్టే, నిజంగా మీకు ఆ అదృష్టం బలగం. నేను అసలు నిజంగా చెప్తున్నాను కదా, నాకు అంతకు ముందు ఎప్పుడు కూడా నాకు అసలు లేదు, లేకపోతే అన్నీ నేను కష్టపడే కదా వస్తున్నాయి, ఏది నాకు ఈజీగా ఏది నాకు ఇట్లా వడ్డించిన విస్తరులాగా రాలేదు కదా అనేది ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా అది పెద్ద లక్కే కదా. అంట నిజంగా అండి, ఇప్పుడు మీతో పాటు వచ్చే అవకాశాలు రాని వాళ్ళు అంతా ఏమనుకుంటారు అంటే అదృష్టం ఆమెకి ఇదే అంటారు, ఆమెడ కష్టం అని ఎవరు అన్నారు, చూడు రూపకి అదృష్టం వచ్చి మంచి బలగంలో అంత మంచి క్యారెక్టర్ పడింది. ఇది చాలా మంది దగ్గర ఎవరైతే నన్ను నిజంగా చూసారు, మేనేజర్స్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో చూసిన వాళ్ళు చాలా మంది, అది ఎందుకో చాలా మంది దగ్గర నేను విన్నాను, రూప నువ్వు మంచిగా ఉంటావు, మంచి ఫిజిక్, మంచి ఫేస్ అంటే నేను పొగుడుకున్నట్టే అనుకోకండి. నిజంగా అంటే ఒక దశలో మీతో చాలామంది యాంకర్స్ కూడా చెప్పుంటారు, ఆ తల్లి క్యారెక్టర్స్ ఇవి ఒప్పుకోవడం కూడా గ్రేట్, అంటే మీకున్న ప్యాషన్ తోటి మీరు ఒప్పుకుంటున్నారని చాలామంది, నేను ఇలా ఉన్నాను, నేను అంత ఏజ్ కూడా కాదు, నేను ఎందుకు ఈ అమ్మ క్యారెక్టర్లు ఇంత పెద్ద పెద్ద చేయాలి, మీకు నేను యాక్ట్ చేయాలి, క్యారెక్టర్ బాగుండాలి చాలు అని మీరు వెళ్తున్నారు చూడు, ఆ డెడికేషన్ కూడా మీ మీద మేబీ ఆ ఒపీనియన్కి అవకాశాలకి ఆ డెడికేషనే కారణం ఏమండి? ఎప్పుడు చూసిన వాళ్ళందరూ ఇప్పటికీ అంటారు, ఎక్కడన్నా కలిస్తే వాళ్ళు గుర్తు చేసే, అమ్మ నేను ఆ సీరియల్ చేసాము, మనము ఈ సినిమా చేసాము, ఈ షార్ట్ ఫిల్మ్ చేసాము, మీరు ఆ రోజు ఎలా ఉన్నారు ఈరోజు అలాగే ఉన్నారు, నిజంగా మీరు ఎప్పుడో రావాల్సిందండి, మీరు ఎప్పుడో మీరు ఇంత కష్టపడుతున్నారు, మీకు మంచి క్యారెక్టర్స్ పడాల్సింది, మేము ఎప్పుడు అనుకుంటాం బాగుంటారు ఆవిడ ఎందుకు క్యారెక్టర్స్ రావట్లేదు అని కూడా చాలాసార్లు అనుకున్నాము, నిజంగా మీకు
మంచి జరిగింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే అంటూ ఉంటారు. ఇది చాలామంది నాకు ఒక బ్లెస్సింగ్ కూడా. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చాలామంది ఆ మాటలు అన్నారు. ఎక్కడన్నా ఒక ఒక క్యారెక్టర్ చేసినప్పుడు మంచి రెడీ అయిన కనిపించినప్పుడు నువ్వు బాగుంటారు ఎందుకు నీకు మంచి క్యారెక్టర్ పడలేదు ఇంకా అన్నప్పుడు ఓకే అంటే ఉంది మనకేదో ఒక వర్త్ ఉన్నట్టుంది, ఇంకా మనకు అవకాశం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని అప్పుడు ఆలోచించాను. ఒక ఎంకరేజింగ్ లా ఉంటుంది, ఎంకరేజింగ్ లా చాలా మంది చేశారు. తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము అంటే అప్పుడు అందరు ఎలా అయితే లక్ని నమ్ముతారో, మీరు నమ్మకపోయినా ఆ యొక్క లక్ ఉంది కనుక వచ్చిందని మీ మీ గురించి తెలియని వాళ్ళు మీకు అసలు చూడని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. సో ఇక్కడ అదృష్టం పనిచేస్తుంది అనేది కొంతవరకు నిజం, కానీ దానికి మీ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి రెండు కలిసాయి కనుక ఈరోజు మీరు ఇన్ని కోట్ల మంది జనాలకి చూడగానే గుర్తుపట్టే స్థాయిలో ఒక అవకాశం వచ్చింది. మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారే ఉన్నారు, మీరు బలగం అదృష్టంకి వచ్చినా అందులో అంత బాగా చేయకుండా ఆయన రిఫర్ చేసే అంతగా అంత గొప్ప వ్యక్తి, ఇంతమంది యాక్టర్స్లో ఆమెను తీసుకోండి అన్నారంటే డెఫినెట్గా అది మీ వర్క్ అంతే. ఇంకా మీరు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వండి అంటే ఏమిస్తారు? నేను సజెషన్స్ ఇచ్చేంత ఏమి, నా సజెషన్స్ ఏం లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది, చెప్పాను కదా మనకు క్లారిటీ ఉండాలంటే ఏ విషయంలో అయినా. క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది, అది ఏ విషయంలో అయినా క్లారిటీ ఉండాలి. మనం ఈ పని చెయ్యాలి, మనమే చెయ్యాలి, మనం దీన్ని ఇంత అద్భుతంగా. అప్పుడు అందరూ చేస్తారు ఒక వంట, నలుగురు ఒకే పప్పుని నలుగురు వండుతారు, ఒకరిది చాలా టేస్టీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్యాషనెట్గా చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఇంకొంచెం వరత ఎక్కువ పెట్టి ఇంకొంచెం దాంట్లో ఏదన్నా యాడ్ చేసి ఉండొచ్చు, అంతే కదా. అది ఇప్పుడు అందరూ మెచ్చేలాగా ఉండాలి అంటే నీకు దాంట్లో ఏదన్నా తెలుసుకుని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఇంకా వాళ్ళకి మనం ఎక్స్పోజ్ అవ్వడానికి మనం ఏం చేయగలమో చేస్తేనే అది దొరుకుతుంది. సూపర్ సూపర్ మేడం. మీరు మీరేదైతే ఇంత ఇష్టంగా ఇంత ప్రాణంగా యాక్టింగ్ వైపు వచ్చారో, మీరు కలలు కన్న అన్ని క్యారెక్టర్స్, మీరు కోరుకున్న అన్ని క్యారెక్టర్స్ మిమ్మల్ని వరించాలని, అంతే గొప్పగా మమ్మల్ని మీరు అలరిస్తూ రావాలని మనస్ఫూర్తి అందరు తెలుగు ప్రేక్షకుల తరఫున, దూరదర్శన్ యాదగిరి తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు రావడం, మాట్లాడడం. థ్యాంక్స్ అ లాట్. ఇంకా నేను కూడా ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి, మనస్ఫూర్తిగా నన్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ రూపాలక్ష్మి. చూసారు కదండి, ఇది ఇవాళ చిత్రసీమ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.